సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు, నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్, పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇలా ఉండబోతుంది ప్రపంచ దేశాలకు ఆదర్శంగానే ఒక ప్రాజెక్ట్ డీటెయిల్ గా ప్రజలకు వివరిస్తూ దీన్ని సక్సెస్ఫుల్ ఖచ్చితంగా చెప్పగలుగుతారా? ఒకటేంటంటే, మీరు అప్పుడు చెప్పినటువంటి దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఒక 60 మంది చనిపోయారు బోటు మునిగిపోయి. అక్కడ మనం రిపోర్ట్ పంపించాం, ఆ బ్రిడ్జ్ ఎంత అయ్యి వచ్చి దానికి ఆల్మోస్ట్ 5-6 సంవత్సరాలు పట్టింది. అది ఇప్పుడు అది మంచి లింక్ అయింది శ్రీశైలం వైపుకి అంతా కూడా, ఇట్స్ అ ఫ్యాక్ట్. అట్లాగే ఇప్పుడు మనము ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ చేసాం, ఐ థింక్ 5,000 కోట్లు ఎంత అయిందో కరెక్ట్గా ఫిగర్ గుర్తులేదు. అదంతా కూడాను మన జేకా లోన్ అంతా తెచ్చుకొని చేయడం జరిగింది. సో ఇటువంటి పెద్ద ప్రాజెక్టులు చేసేటప్పుడు కొన్ని బేసిక్ వర్క్స్, ఇప్పుడు మనం ఏదైతే 10,000 కోట్లు చేస్తున్నామో అది ప్రభుత్వ డబ్బులు చేస్తున్నాం. లాట్ ఆఫ్ లోన్స్ మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఉంది కాబట్టి తప్పనిసరిగా దీన్ని ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది. వీటికి సంబంధించినటువంటి ఆర్థిక దానం ఆర్థికంగా ఎలా దీన్ని ముందుకు తీసుకోవాలంటే ప్రభుత్వం దగ్గర నిర్దిష్టమైన ఆలోచన ఉంది. తప్పనిసరిగా మీతో సరైన టైంలో దాన్ని పంచుకోవడం జరుగుతుంది. మాస్టర్ ప్లాన్ కూడా తయారవుతుంది. మనకు ఆల్రెడీ ఒక హైడ్రలాజికల్ ప్లాన్ తయారైంది. అట్లాగే నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రాజెక్టులు 2 గ్రౌండ్ అవుతున్నాయి, 1-2 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టులు కూడా కంప్లీట్ అవుతాయి. దానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేస్తున్నాం. ఇంతకుముందు నేను చెప్పినట్టు మాస్టర్ ప్లాన్ ఇంకొక 2 వారాలు రాబోతున్నారు. Every 4 months ఒక్కొక్క దశలో ఒక ప్లాన్ ఇస్తారు. దాన్ని తప్పనిసరిగా ప్రజలకి, ప్రజాప్రతికి, మీడియా ముందు తప్పనిసరిగా వెళ్తుంది. ఇది కొన్ని ఇన్ఫాక్ట్ కొన్ని మీడియా సంస్థలు కూడా దీని మీద స్టోరీలు కూడా రాస్తున్నాయి. వచ్చి కలిగినప్పుడు షేర్ చేసుకున్నాం కొద్ది కొద్దిగా. తప్పనిసరిగా ఆ రకంగా పారదర్శకంగా ముందుకు వెళ్తాము. దానికి సంబంధించి ఏం జరుగుతుందంటే, మనం ఎస్టీపీలు కట్టినప్పుడు ఏం చేస్తామంటే నాలాల పైన ఐఎండి స్ట్రక్చర్స్ కడతామండి, డైవర్స్ స్ట్రక్చర్స్ అని చెప్పేసి. ఆ డైవర్స్ స్ట్రక్చర్ ఇప్పుడు ఏమవుతుందంటే, మనకు చుట్టూ ఒక దగ్గర మనకు సేవరేజ్ వ్యవస్థ లేదనుకోండి, ఆ నీళ్ళంతా వచ్చి నాలాలో చేరుతూనే నాలో మురికి నాలా అయిపోయింది. ఆ నాలా నుంచి వాటర్ తీసుకొని పక్కనే ఎస్టీపీ కట్టి క్లీన్ చేస్తాం. ఆ పద్ధతి జరుగుతామండి. ఇది జరుగుతుండగానే మనం ఇంతకుముందు చెప్పినట్టు ఒక 7,800 కోట్ల ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాము. ఏడీబీకి తర్వాత మన ఏఐబి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ ఒకటి వచ్చింది, వాళ్ళు కూడా చూపించాము. వాళ్ళకి ప్రాజెక్టులు కూడా పంపించి అప్లోడ్ చేస్తున్నాము. అవి తీసుకొచ్చి చేయాలనే ప్రణాళిక కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. ఏమండి, ఇంతకుముందే చెప్పారు కదా ఆల్మోస్ట్ ఒక 30,000 ఇళ్ళు కట్టాల్సి ఉన్నాయని చెప్పేసి. ఆ ఇళ్ళు కూడా ఉన్నాయి, వాటిని పరిగణలోకి తీసుకుంటాం సార్. బఫర్ జోన్ లో ఆ కాంబినేషన్స్ చూసుకొని చేయడం జరిగింది హౌసింగ్ అలాట్మెంట్. వెరీ ఫ్యూ ప్లేసెస్ వీ హావ్ దట్ ప్రాబ్లమ్, విల్ ట్రై టు సార్ట్ ఇట్ అవుట్. బై అండ్ లార్జ్ దట్ ఇష్యూ హ్యాస్ బిన్ సార్టెడ్ అవుట్, వీ సీన్ దట్. వెరీ ఫ్యూ 1 or 2 ప్లేసెస్ లో ఉంది, దాన్ని సార్ట్ అవుట్ చేయాల్సిన అవసరం. సార్ బఫర్ జోన్ లో వేలాది కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ నివాసాలు ఉన్నాయి. 50 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయల వరకు మా ఇల్లు కట్టుకున్నాం. మాకు సేమ్ అమౌంట్ ఇస్తేనే మేము ఇక్కడ నుంచి కదులుతాం అంటున్నారు. సో వేలాది కుటుంబాలకు మీరు ఎట్లా చేస్తారు, న్యాయం ఎలా చేస్తారు? ఇప్పుడు ఏది చేసినా చట్ట ప్రకారం చేయాలి. ఎల్ఏఎఫ్టిఆర్ఆర్ అని ఒకటి ఉంది, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్. దాని కింద చాలా ప్రాజెక్టులు జరుగున్నాయి మనకు, మన స్టేట్లో కూడాను, వేరే స్టేట్లో కూడా. దాన్ని ప్రామాణికంగా తీసుకొని మనం పే చేస్తున్నాము. అదే మరి ఇప్పుడు ఆ యాక్ట్ ప్రకారం నెగోషియేషన్స్ కూడా ఉన్నాయి దాంట్లో. ప్రజలు పోకపోతే నెగోషియేషన్ చేయాలి, ఒప్పించాలి, కోర్టులు ఉన్నాయి. తప్పనిసరిగా అది యాక్ట్ ప్రకారం జరుగుతుంది సార్. రైట్ రైట్ ఓకే, ఇంత చెప్తున్నా కూడా మీరు దానిపైనే పోరాడుతున్నారు. రైట్ చెప్పండి. యా అమ్మి, యా ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ నేను ఈచ్ ప్రాజెక్ట్ వారీగా. ఉదాహరణకి రివర్ ఫ్రంట్ 1 కిలోమీటర్ చేయాలనుకోండి, ఇట్ మై టేక్ 2 ఇయర్స్. ఓకే, సామెంటైన్స్ చేస్తే అదే టైంలో పడుతుంది. మనకి ఎంతంత వర్క్ ఫ్రంట్ ఉందో దాన్ని బట్టి, ఇన్వెస్ట్మెంట్స్ని బట్టి దాన్ని బట్టి పడుతుంది సార్. చూస్తాం, అది కూడా ఆలోచిస్తాం. బట్ పోయేదానికి ఇష్టపడుతున్నారు వాళ్ళని పానివ్వండి, స్కూల్స్లో చెప్పి. ఇన్ఫాక్ట్ ఐ టెల్ యూ, వాళ్ళు ఉన్నారు కదా చుట్టుపక్కల స్కూల్స్, చిన్న చిన్న స్కూల్స్ ఉన్నాయి, అది కూడా నది పక్కనే ఉన్నాయి. ఇప్పుడు మనం చేసే స్కూల్స్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ అండి, ఆశ్రమ స్కూల్స్ అన్నిటి కూడాను. ఇంటికి దగ్గర ఉదాహరణకి 40 టెంబ్రిస్ మైనారిటీ వెల్ఫేర్స్ హాస్టల్స్ ఉన్నాయి మనకు.
ప్రాక్టికల్ అంటే మనకు 30 ఉండేది డిప్యూటీ కమిషనర్ జోన్స్, 40 అంటే ప్రాక్టికల్గా ఓల్డ్ సిటీలను ఒక 20 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఒక 72% మైనారిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నాయి, వాళ్ళకి షిఫ్ట్ చేస్తాము. ఇది మంచి సదుపాయం వాళ్ళకి. సార్ సార్ ఇక్కడ సార్ సార్ ఇప్పుడు